బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్తగా 495 కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా మరణాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 4241 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో రోజురోజుకి కరోనా కేసులు మరణాలు పెరుగుతుండటంతో వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఇద్దరు మృతి చెందారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యరాజ్ అందిస్తారు. సత్యరాజ్ చెప్పండి. రెండో దశ వైరస్ ఏదైతే ఉందో, కరోనా వైరస్ తెలంగాణ ప్రాంతంలో వ్యాప్తి చెందుతోంది. గత వారం రోజులుగా చూసుకుంటే దాదాపు 4241 అయితే ఇప్పటిదాకా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. నిన్నటికి నిన్న చూసుకున్నట్టయితే 495 కేసులు తెలంగాణ వ్యాప్తంగా నమోదయ్యాయి. హైదరాబాద్ లో చూసుకుంటే 149 కేసులు నమోదయ్యాయి. ఈ విధంగా పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్య విశాఖ అధికారులు ఎక్కడికక్కడ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట ఐసోలేషన్ కేంద్రాలను, క్వారంటైన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రతిరోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, అదేవిధంగా డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రతిరోజు డిఎంహెచ్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చలు కూడా చేస్తున్నారు. రెండో దశ కరోనా వేవ్ పెరగకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ పటిష్టమైన చర్యలు తీసుకునే క్రమంలోనే వ్యాక్సినేషన్ కేంద్రాలను కూడా పెంచుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటిదాకా ఏదైతే 45 సంవత్సరాల వయసు వారికి ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి నియమాన్ని పాటిస్తున్నారో, ఖచ్చితంగా రేపు 1వ తారీఖు నుంచి కూడా అందరికీ, అంటే ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు లేకపోయినా సరే 45 వయసు ఉన్న వారికి అందరికీ టీకా ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఈ విధంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో టీకా ఇస్తూనే మరియు వ్యాక్సినేషన్ కేంద్రాలు పెంచుతూనే మరోవైపు రెండో దశ ఏదైతే ఉందో దాన్ని పెరగకుండా చూసేందుకు అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ సత్యరాజ్, థ్యాంక్ యూ.